బెంగళూరుతో తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ విద్వాసం సృష్టించాడు మైదానం అన్ని వైపుల ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడుతూ శతకం బాదాడు దీంతో బెంగళూరుపై పంజాబ్ తొంభై ఏడు పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది అయితే మ్యాచ్ లో పూర్తి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయలేదని రాహుల్ చెబుతున్నాడు మొన్న మ్యాచ్ లో పూర్తి ఆత్మవిశ్వాసంతో లేను ఆ విషయాన్ని మ్యాక్స్వాల్ తో చెప్పాను దానికి అతడు బదిలిస్తూ ఎలా ఉన్నావని తిరిగి ప్రశ్నించాడు బ్యాటింగ్ పై పూర్తి నియంత్రణలో లేనని చెప్పాను దానికి మ్యాక్స్వాల్ నేను జోక్ చేస్తున్నానని మ్యాచ్ లో దంచి కొట్టావని అన్నాడు కానీ నిజాయితీగా చెప్పాలంటే నేను ధైర్యంగా బ్యాటింగ్ చేయలేదు అయితే కొన్ని బంతుల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటే ఫ్రీజు లో నిలదొక్కుంటానని తెలుసు కానీ అది కేవలం ఆటగాడిగా ఉన్నప్పుడైతే సరిపోతుంది ఇప్పుడు సారథిగా బాధ్యతలు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ సమయం తీసుకుంటే సరిపోదు అయితే బెంగళూరుపై సమిష్టి ప్రదర్శనతో జట్టుగా విజయం సాధించామని రాహుల్ తెలిపాడు బెంగళూరుపై అరవై తొమ్మిది బంతులు అజయంగా నూట ముప్పై రెండు పరుగులు చేసిన రాహుల్ పై క్రికెటర్లు మాజీలు ప్రశంస జల్లులు కురిపించారు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు అయితే తన విధ్వంసానికి కోల్కతాపై హిట్ మ్యాన్ ఆడిన ఇన్నింగ్సే కారణమని రాహుల్ తెలిపాడు అద్భుతమైన షాట్లతో కళాత్మక శతకం సాధించావని రోహిత్ ట్వీట్ చేయగా రాహుల్ ఇలా బదులిచ్చాడు కృతజ్ఞతలు రోహిత్ నీ ఆఖరి ఇన్నింగ్స్ ను స్ఫూర్తిగా తీసుకొని ఆడానని ట్విట్ చేశాడు కోల్కతాపై రోహిత్ ఎనభై పరుగులు సాధించిన సంగతి తెలిసిందే టోర్నీలో భాగంగా రాజస్థాన్ తో పంజాబ్ తర్వాతి మ్యాచ్ లో ఆదివారం తలపడనుంది అలాగే బెంగళూరుతో ముంబై సోమవారం తలపడనుంది